కర్మ ఈజ్ ఏ బిచ్ అని ఓ ఇంగ్లీష్ బుద్ధ సామెత ఉంది. మన కర్మ కాలితే ఎంతకైనా వంగాల్సి వస్తుంది, దిగజారాల్సి వస్తుంది. మరి కర్మ ఎప్పుడు కాలుతుంది అంటే టైం. ప్రపంచంలో అతి భయంకరమైనది కాలం. ఆ టైం ప్రతి ఒక్కరి దోలా తీర్చేస్తోంది. ఈరోజు పెద్ద పొజిషన్లో ఉన్నామని రెచ్చిపోతే రేపు వెనక నుంచి ముడ్డి మీద తంతోంది. ఎంతలా అంటే ఆ తన్నుడికి సాగిలపడి కాళ్ళ మీద పడి దండం పెట్టేంతగా. బహుశా ఇలాంటి కాల పరీక్షను మోడీ అమిత్ షాలు గతంలో చూశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చక్రం తిప్పే సమయంలో గుజరాత్ అలర్లపై నేషనల్ మీడియా ముందు రెచ్చిపోయారు. మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయాలని హోరెత్తించారు. ఇక హైదరాబాద్ వచ్చాకైతే మోడీని మరింతగా హెచ్చరించారు. ఒకవేళ మోడీ గనుక హైదరాబాద్ వస్తే తానే జైల్లో వేయిస్తాను, అమిత్ షా సహా అందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే, చట్టం ముందు ఎవరో గొప్పవారు కాదు, మోడీని ప్రాసిక్యూట్ చేయాలి, ఇంతటి నరమేధం తానెప్పుడు చూడలేదన్నారు బాబు. ఆ తర్వాత ఏమైంది, మోడీ శకం మొదలైంది. ఇదే మోడీ తన అవసరం కోసం చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. బాబుని గెలిపించాలని మోడీ కోరారు. మోడీని ప్రధానిని చేస్తే దేశం దశే మారిపోతుందని బాబు ఓదరగొట్టారు. కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత ఇద్దరికి మళ్లీ చెడింది. మరో 5 ఏళ్ల తర్వాత బాబు జాతీయ కాంగ్రెస్ కూటమితో జతకట్టి ఓడిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చారు. జగన్కు ఉన్న రాజకీయ వ్యక్తిగత అవసరాల దృష్ట్యా మోడీ ముందు సాష్టాంగ నమస్కారం పెట్టారు. ఇప్పుడు మోడీ అమిత్ షాల టైం నడుస్తోంది. అంతేకాదు మోడీకి అమిత్ షాకు తెలియకుండా జగన్ ఏకంగా రాజకీయ ఉద్దండుడైన చంద్రబాబు నాయుడును జైల్లో వేయిస్తారా అనే టాక్ ఇప్పుడు అందరిలోనే ఉంది. ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లారు. తన తండ్రిని ఎలాగైనా బయట వేయించేందుకు బీజేపీ నేతలను కలిసేందుకు ప్రయత్నించినా కూడా వీలు పడలేదు. మోడీ కానీ అమిత్ షా కానీ ఎవరూ కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దీంతో మోడీ అమిత్ షాలు బాబు అరెస్ట్ వెనుకున్నారనే అభిప్రాయం అందరిలో ఏర్పడింది. కానీ టీడీపీ నేతలు బహిరంగంగా మోడీని విమర్శించే సాహసం చేయలేదు. అయితే తెలంగాణలో ఎన్నికలు రావడంతో సీమాంధ్ర ఓట్లు కావాలంటే టీడీపీ సానుభూతి పరులు బీజేపీపై అనుమానంగా ఉన్నారు. ఇదే సమయంలో ఏకంగా సీమాంధ్ర ఓట్ల కోసం మంత్రి కిషన్ రెడ్డి అమిత్ షాతో మాట్లాడారు. మీరు లోకేష్ కు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇదే సమయంలో ఏకంగా సీమాంధ్ర ఓట్ల కోసం మంత్రి కిషన్ రెడ్డి అమిత్ షాతో మాట్లాడారు. మీరు లోకేష్ కు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. సరేనని తప్పనిసరి పరిస్థితులలో అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ నారా లోకేష్ తో ఒంటరిగా మాట్లాడకుండా ఆ చర్చలకు సాక్షులుగా పురంధేశ్వరి మంత్రి కిషన్ రెడ్డిని కూర్చోబెట్టుకున్నారు అమిత్ షా. అంతేకాదు మోడీకి ఓ మాట చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారట. నారా లోకేష్ తన బాధలు తండ్రి బాధలు చెప్పుకున్నారట. కానీ బయటకు వచ్చిన లీక్ ఏంటంటే నారా లోకేష్ కు పరోక్షంగా టీడీపీని బీజేపీలో కలిపేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పారట అమిత్ షా. కానీ ఆ చర్చ సాగనీయకుండా లోకేష్ తన తండ్రి ఆరోగ్యం దెబ్బతింది, కుట్రతో కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారట. పార్టీని నడపగలవా అని అమిత్ షా సూటిగా ప్రశ్నించారట. అంటే బీజేపీలో విలీనం చేస్తే పదవులు వస్తాయి, జైళ్లు ఉండవు, రాజాల బ్రతకొచ్చని పరోక్షంగా సంకేతాలు పంపారు. అది కూడా పురంధేశ్వరి ముందు. అంటే తన తండ్రి పెట్టిన పార్టీ గురించి లోకేష్ బాబు నడిపే పార్టీపై అడిగారట. కానీ లోకేష్ మాత్రం ఎంతకీ జగన్ గురించే ఫిర్యాదు చేశారు. ఇంత విన్నా కూడా సానుభూతి చూపించని షా ఓదార్చి లోకేష్ ను పంపించేశారట. మాకేం సంబంధం లేదు, అంతా జగన్ ఇష్టం మీ ఇష్టం అన్నారట. అంటే అక్కడితో బీజేపీకి బాబు అరెస్టుకు సంబంధం లేదని బయటకు మెసేజ్ పంపారు. పురంధేశ్వర్ కూడా ఇదే మాటను బయటకు చెప్పారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ సెటిలర్లకు కూడా తమకు సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎలాంటి బాబు ఎలా అయ్యాడు, మోడీ ముందు తొడగొట్టి ఇప్పుడు వాళ్ళ ప్రాపకం కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్నే కర్మ అంటారు. జగన్కు దమ్ముంటే నన్ను జైల్లో వేయమనండి, ఏం పీక్కుంటాడో పీక్కోమంటే రోజుకో కేసు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో, అది కూడా చంద్రబాబు కట్టించిన స్నేహ బ్లాక్ లో వేయించారు. దీన్నే చేసుకున్న కమ్మ వల్ల వచ్చిన కర్మ అంటారు. లేదంటే బాబు ఫ్యూచర్ మోడీ అమిత్ షాల చేతిలో ఉండడం ఏంటి, బీజేపీ ఏ రాష్ట్రంలోనూ సొంతంగా ఎదగలేదు, ఏదో ఒక పార్టీని చంపి ఎదగడం ఆ పార్టీ నైజం, బెంగాల్ నుంచి రాజస్థాన్ వరకు, పంజాబ్ నుంచి తమిళనాడు వరకు ఏదో ఒక పార్టీని బలిపెట్టడమే తరువాయి. ఇక చంద్రబాబు లోకేష్లకు అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నది బీజేపీ నేతలకు తెలుసు. గతంలో బాబు తొడగొట్టిన ప్రతీకారమే. ఇక అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ను పిలిపించుకుని మరీ కలిశారు. కలిసి భోజనం చేసి వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి రావాలని కూడా కోరారు. కానీ ఎన్టీఆర్ మాత్రం నాకు సినిమాల్లో ఇంకా చేయాలని ఉందని చెప్పారట. రాజకీయంగా జనంలోకి రావాలంటే మీకు చెప్పే వస్తానని హామీ ఇచ్చారట జూనియర్. కానీ ఇదే నారా లోకేష్ ఎంత కాళ్ళరిగేలా తిరిగినా కూడా 100 మందిని కలిసినా సరే అమిత్ షా అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. కానీ అమిత్ షా మాత్రం జూనియర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. చూడండి దీన్నే కర్మ అంటారు. జూనియర్
ఎన్టీఆర్ కి ఇచ్చిన విలువను కూడా లోకేష్ కి ఇవ్వలేదు. ఇక్కడ ఇద్దరిని ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు చేసుకుంటున్నారు, కానీ లోకేష్ రాజకీయాల్లో ఉన్నారు. ఇక చంద్రబాబు విషయానికి వస్తే బాబు గతంలోలా లేరు. కేంద్రంలో కాంగ్రెస్ బలంగా ఉన్నప్పుడు బీజేపీతో జతకట్టారు, కానీ ఆ తర్వాత తన అవసరాలను బట్టి ప్లేట్ మార్చడం బాబు కలవాటే. ఒక మాట మీద ఒక పార్టీకి అనుకూలంగా లేని బాబును నమ్మలేమని గుజరాత్ బ్యాచ్ కు అర్థమైందట. ఇక వాజ్పేయి చెప్పారని మోడీ సీఎం గా ఉన్నా కూడా గంటపాటు హోటల్లో వెయిట్ చేయించారు బాబు. కానీ ఇప్పుడు మోడీ తలుచుకుంటే మాత్రం దేశమే షేక్ అయిపోతుంది. అదే ఇక్కడ బాబు సిట్యువేషన్ చూసుకుంటే చాలా దారుణంగా ఉంది. కాలం ఎవరిని వదలదు, ఎవరు ఎలా గొప్పవారవుతారో ఎవరికీ తెలియదు. ఇక జగన్ ఎలాగూ బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు. టీడీపీ తమతో వచ్చినా రాకపోయినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. టీడీపీ పార్టీ కుసించుకుపోతే ఆ ప్లేస్ లో ఓ మంచి లీడర్ను నిలబెట్టి ఆక్రమించాలనేది బీజేపీ ప్లాన్. అందుకోసమే బాబు జైల్లో ఉన్నా కూడా పైకి సానుభూతి నటిస్తున్నారు. కానీ ఓట్లు సీట్లు తప్ప మరేవి అమిత్ షా మోడీలు పట్టించుకోవట్లేదు. బాబు దగ్గర ఆ రెండు పెద్దగా లేవు, పైగా పాత శత్రువు. జగన్తో కలిసి అంతా ప్రతీకారం తీర్చుకుంటున్నారని కొంతమంది విశ్లేషణ. అయితే జూనియర్ ఎన్టీఆర్ని కలిసినప్పుడే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్కి చెప్పి ఉండాలేమో, చంద్రబాబు మరికొన్ని రోజుల్లో జైలుకి వెళతాడు కాబట్టి నువ్వు పార్టీని తీసుకుంటే మేము అండగా ఉంటాం, నువ్వు సీఎం కూడా అవ్వచ్చు అని కూడా చెప్పుండొచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సినిమాల వైపే మొగ్గు చూపారు. తనకు రాజకీయాలకు ప్రస్తుతానికి సంబంధమే లేదన్నారు. ఆ లెక్కన బాబు జైలుకి వెళతాడని ముందుగా తెలిసింది ఎన్టీఆర్కేనేమో. ఇక చంద్రబాబు విషయంపై జూనియర్ ఎన్టీఆర్ అయితే నోరు కూడా ఎత్తడం లేదు. దానికి కారణాలు ఎవరికి తోచినవి వారు రాస్తూ ఉన్నారు. కానీ నిజాలేంటో అందరికీ తెలుసు. అయితే ఎప్పుడు అమిత్ షా మోడీల టైం నడుస్తుంది అని నమ్మటం కూడా మూర్ఖత్వమే. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ఏపీలో బాబు అధికారంలోకి వస్తే మాత్రం టైం అంతా మారిపోతుంది. అప్పుడు రివర్స్ గేమ్ చూస్తుంటే ఇంకా మజా వస్తోంది. కాబట్టి మనం టైం ను ఫాలో అవ్వాలి. ఎప్పుడు ఎలా సీన్ మారుతుందో తెలియదు. ఒకవేళ బాబు కనుక చక్రం తిప్పే ఛాన్స్ వస్తే మాత్రం అప్పుడు రాజకీయ డ్రామా ఎంతో గొప్పగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కాలం చాలా భయంకరమైనది, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మరి ఈ విశ్లేషణపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.